హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం భారత్మాల 2 ప్రాజెక్టులో చేర్చింది. ఏడాదిన్నర క్రితం నుంచి ఈ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉండగా ఇటీవల జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది. అధికారులు కూడా తుది కసరత్తు పూర్తి చేశారు. కేంద్రం రీజనల్ రింగ్ రోడ్డు కోసం 347 కిలోమీటర్ల మేర ఉత్తర దక్షిణ భాగాలుగా నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రెండు భాగాలను 22,000 కోట్లతో పూర్తి చేయాలని అధికారులు మొదట అంచనా వేశారు. ఇప్పటి అంచనా ప్రకారం రెండు భాగాలకు కలిపి 25,000 కోట్ల నుంచి 26,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో గతంలో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరగనుంది. ఇప్పటికే ఉత్తర భాగం భూసేకరణ తుది దశకు చేరుకుంది. చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, చేవెల్లాం, సంగారెడ్డి వరకు 189.2 కిలోమీటర్ల మేర దక్షిణ భాగం నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీని నిర్మాణానికి 13,000 కోట్ల నుంచి 14,500 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఈ మార్గంలో ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ స్థలాలు ఉండటంతో భూసేకరణ వ్యయం కొంత తగ్గినా నిర్మాణ వ్యయం మాత్రం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భాగం ప్రతిపాదనలను కేంద్రం ఏడాది క్రితమే సిద్ధం చేసినా ఉత్తర భాగం భూసేకరణ వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత దీన్ని భారతమాల 2లో చేర్చాలని వేచి చూసింది. భూసేకరణ వ్యయాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంది. ఉత్తర భాగం వ్యయంలో సగం మొత్తాన్ని దశల వారీగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సుమారు 1,200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా మొదట 100 కోట్లను విడుదల చేసింది. తర్వాత అవసరం మేరకు విడతల వారీగా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ అయిన NAI అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర భాగంలో తొలి విడత నిర్మించనున్న సుమారు 60 కిలోమీటర్ల మార్గం ప్రతిపాదనలను అధికారులు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపారు. టెండర్లు ప్రక్రియ పూర్తి కాగానే పనులను శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.